the report to Yeri into our company. Wireless communications could have put it up for you. This is too much. Something going on very serious. We must stop it at once. Agent Gopiyakar. I say very firm on this. Yedo punya kshetraniki velthanu cheppadu sir. Aa punya kshetrane emo maaku baaga telusu. Ekkadna sare atanu takkam teesukondi. I want him immediately. Okay sir. Go and get him. Yes sir. मन जब्बा चूसुको चिक्कने तिट्टनु कुट्टे दाका पड़े बदलने ओ इल्ला काजुको मन जब्बा चूसुको चिक्कने तिट्टनु कुट्टे दाका पड़े बदलने मन चूसुटे बदल ఎప్పుడో పెట్టి పుట్టాడు
116 ఒక్క క్షణం ఖాళీ ఉంటే చాలు అమ్మాయిలతో ఉండడం హాబీ అంటాడు. అది మా బాస్ అదృష్టం. ఎప్పుడన్నా సరదాగా కకృతి పడదాం అనుకున్నా మన ఫేస్ చూడగానే అమ్మాయిలు మురుచుకొని తెర్రబడిపోతారు. నాన్సెన్స్ చిట్టి, మీ బాస్ ని అర్జెంట్ గా పిలుచుకురావాలి. ఆర్ యు ఆర్డరింగ్ మీ? నో, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దెన్ ఓకే, బిఫోర్ హి ఎంటర్స్ ది డ్రాగన్ ఐ విల్ డ్రాగ్ అండ్ బ్రింగ్ హిమ్. వెయిట్. అమ్మా, ఇలా పరగడుపున ముద్దులు పెట్టించుకుంటే పైసలు ఎక్కువ అవుతుంది. లేచి ఇడ్లీ వడ సాంబార్ తిను. ఏ గురు, లవ్ పట్టు మంచి రసగండాయనలో ఉందా? పట్టేలా ఉంటేనే మొత్తానికి జాగొట్టేశావుగా. ఐఎమ్ సారీ. ఓపి, అవతల కొంపలు అంటుకుపోతున్నాయి. నీ భార్య నొప్పులు పడుతుంటే హాస్పిటల్ జరిపించి వచ్చా. వాట్? ఈయనకి పెళ్ళైందా? పెళ్ళైందా ఏమిటమ్మా, ఇది 10వ కంతు. ఓ మై గాడ్, కమ్ ఆన్. హలో జూలి, బాగున్నావా? నేను తుంగా ఉన్నాను. ఏ, ఈ మధ్య ఉన్న కొత్త కొత్త కళ్ళు వస్తున్నాయా? నువ్వు ఎప్పుడు ఇంటే నేను కంగా చేస్తాను, ఎందుకు చేయలేదు? మా మామగారు ఒంట్లో బాగా చేయలేకపోయింది. చాలే, పెళ్లి అండి, మామగారు ఎలా వచ్చాడు? అన్ని అబద్ధాలే. బయట బాయ్, లోపల బాస్ మీ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగా, మీ చేయ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ మధ్య నువ్వేదో పుణ్యక్షేత్రాలు చూడాలని వెళ్ళావు కదూ, అనుకున్న క్షేత్రాలని చూసావా? ఎస్ సార్, ఏవో కొన్ని మాత్రం వెళ్ళిపోయింది. ఐసీ అన్నట్టు గత 10 రోజుల నుంచి నువ్వు గోపాలపురంలోనే ఉన్నావు కదూ, ఆ పుణ్యక్షేత్రాలను నీ దగ్గరికే వచ్చాయా? ఎక్కడుంటే ఏమిటి సార్, మనసుంటే మహాబలిపురం కూడా మామగారులా కనిపిస్తుంది. బట్ ఐఎమ్ సఫరింగ్ హెల్ హియర్ మిస్టర్ 116. అదేమిటి సార్? ఈ మధ్య మన దేశంలో పెద్ద ఎత్తున ఉజ్రాల దోపిడీ జరుగుతుంది. మద్రాస్, బాంబే, కలకట్టా, ఢిల్లీ వజ్రాల షాపుల్లో దాదాపు 30 కోట్ల విలువైన వజ్రాలు మాయమయ్యాయి. దొంగలు దొరకలేదు. అంతేకాదు, పై దేశాల నుంచి ఇప్పటి వరకు మన దేశానికి స్మగులై వస్తున్న వజ్రాలు 50 కోట్ల విలువైనవి వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి. మై గాడ్, ఇన్ని కోట్ల విలువ చేసే వజ్రాలు ఎవరికి కావాలి? ఆ మాటే మనకు కావాలి. ఈ వజ్రాలన్నీ విశాఖపట్నం ప్రాంతానికి ఎక్కడో మారుమూలకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఏమిటి అనే కారణం అర్థం కావట్లేదు. అది కనిపెట్టడం కోసమే ఆడిపోయిన ఆఫీసర్లను ఎందరినో పంపించారు, కానీ వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరూ తిరిగి రాదు. అవతల వాళ్ళు ఎవరో చాలా పెద్ద ప్లాన్లు ఉన్నారు, అది మనం తెలుసుకోవాలి. వాళ్ళ పన్నాగం పడగొట్టాలి. ఐఎమ్ రెడీ సార్. వీళ్ళంతా విశాఖపట్నం వెళ్ళాకే మాయమవుతుంది. నువ్వు తక్షణం అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకు నమ్మకమైన మనిషి ఎస్పీ రాజారావు. ఇంకెవరిని నమ్మ? ఎస్ సార్. బయటపై శేఖరణి ఆఫీసర్ ఢిల్లీ నుంచి వచ్చి వైజాగ్ లో ఉన్నారు. అతను మీ ఎయిర్పోర్ట్ లో కలుసుకుని అంతా చెప్తాను. ఆ ప్రకారం చేయి. డెఫినెట్లీ సార్. Glad to meet you, Mr. Sekar. Thank you.
వెల్కమ్ మిస్టర్ ఏజెంట్ గోపి వెల్కమ్ మిస్టర్ 116 ఎయిర్పోర్ట్ లో చూసావుగా మా తడాక మా దారికి అడ్డం వచ్చిన వాళ్ళెవ్వరు ఇంతవరకు ప్రాణాలకు బయట పడలేదు ఇప్పుడు నిగతి ఏంటి చూసావా హాయిగా బ్రతకవలసిన వయసులో దిక్కులేని చవచస్తున్నావు కానీ ఒక్క మాట వింటే బ్రతుకుతావు ఏమిటది చూడు నువ్వు సై అంటే ఈ వజ్రాలన్నీ నీవే వీటి ఖరీదంతో తెలుసా కోటి రూపాయలు ఎక్కడ మా బాసుని కోసం స్వయంగా పంపించాడు ఏడవలేకపోయాడు గోపి ఎంతో తెలివైన వాడి బ్రతకనిచ్చిన వాడి మంచిగా మాతో చేతులు కలిపితే ఇంకా ఎంతో కోటీసుని చేస్తాం కుక్కలతో చేతులు కలిపి అలవాటు నాకు లేదు కంటం చాలా బాగుంది నాలుగు రోజులాగితే నిన్ను నీ బాసుని గోపిలో బాధ పెడతాను అప్పుడు ఇంకా బాగా అడుగుతూ కానీ మీరు మిస్టర్ గోపి Agent 116, pleased to meet you. I am SP Raja Rao. Glad to meet you. Tapinch bhaiya, sir. Dirty rogues. Come on, let's go. Mr. Gopi, meer special flight lo hangar daggar kostunnattu maaku intaku munde information vachindi. Kaani meer akkadiki vachenta varaku meer enduku agaledu? Agaledu nenu kaadu. Sekar ni champina hantakulu. ఆ హంతకుల దగ్గర నుంచి తప్పించుకొచ్చే కార్ డ్రైవర్ మాకు చెప్పాడు లేకపోతే మిమ్మల్ని ఎప్పటికీ కనిపెట్టలేకపోయాడు సారీ ఫర్ ది ట్రబుల్ ఇప్పుడు ఆ డ్రైవర్కి ఎలా ఉంది హాస్పిటల్లో ఉన్నాడు పర్వాలేదు వెరీ గ్లాడ్ చూడండి శేఖర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి హ్యాంగర్ దగ్గరికి వచ్చాడు అది చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఒక ముఖ్యమైన కేలికను తెగిపోయింది నేను అదే బాధపడుతున్నాను ఆ బైడి బై మీకు ఇంపీరియల్ హోటల్లో రూమ్ బుక్ చేశాను వెళ్ళి రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ Excuse me, madam. Yes, please. Room call. Double room or single room? In the same manchidi. Double A only. Okay. Please, Mr. Raja Rao garu, please, sir. Oh, Meera na Mr. Gopi. Yes. Me peru? 420. What? Me peru 420. My God. Kadandi. Room number. Boy. Yes, madam. వెన్నీ 420 తీసుకెళ్ళి థ్యాంక్ యూ సార్ కమిన్ చాలా డిస్టర్బ్ చేశారు మిమ్మల్ని చూసిన తర్వాత నా గుండె బాగా వీక్ అయిపోయింది ఈ రూమ్ మీకు బాగుందా ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత బాగుంది అన్నట్టు ఎయిర్పోర్ట్ లో పోయినా మీ స్నేహితుడా ఎయిర్పోర్ట్ లో ఎవరు పోయారు మీకు తెలీదా ఎవరో ఒక ఆయన్ని కత్తితో పొడిచి చంపేశారు అలాగా ఈ కత్తులు చావులు అంటే నాకు చాలా భయం ఏదో అందమైన ఆడపిల్లలు అలా కనిపిస్తూ సంగీతం వినిపిస్తుంటే నాకు అంతే చాలు అయితే మా హోటల్లో మీకు బాగా కాలక్షేపం అవుతుంది ఇవాళ రాత్రి
మిస్ రీటా కారే ఉంది వండుకుం దాం అలాగే ఫలేని చెప్పారు ఆ ఇంటికి మీ పేరు లత ఆ మీకు ఏం కావాలన్నా ఫోన్ లో కాంటాక్ట్ చేయండి ఓకే ఓకే yes come in coffee sir nonsense ever you per coffee kaval are nu vachiti gurive gurtu padaledu jagratuga jereva why ఒక్క పిట్టకు అనుమానం రానికుండా అంత పకడ్బందీగా జరిగింది. ఈ హోటల్లో కూర్చుని తేరగా తింటున్నావా ఏమైనా పని చేసావా? ఏంటి గురు కూపి మీద కూపి లాగిస్తున్నాను. మన సిఐడి ఆఫీసర్ శేఖర్ కు ఈ హోటల్లో ఒక లవర్ ఉంది. ఎవరామె? ఆమె క్యాబరే డాన్సర్ రైటా. సంగతి చూస్తాను వాట్ యు సే వాట్ యు సే నథింగ్ కావాలరే అది ఈ పోజు కరెక్ట్ ఇట్లాగే ఉంది ఇట్లాగే ఉంది అది నథింగ్ మేడం మేడం కమ్ ఆన్ జూలియట్ కమ్ ఆన్ గోబ్రఫై గోబ్రఫై అన్న ఉంటాడు ఇప్పుడు ఒక ముద్ది ఇవ్వు గివ్ మీ ఎ కిస్ చిట్టి నువ్వా ఎవరో అనుకొని నేను భయపడ్డాను భయపడ్డావా మన వేషం చూసి అక్కడ గురువు గారు దెబ్బతిన్నారు ఇక్కడ నువ్వు దెబ్బతిన్నావు ఎలా ఉంది దెబ్బ మీద దెబ్బ అది సరే మీ గురువు గారు ఎక్కడా
గురువు గారా, రీతా మాట చెప్పాను, దూసుకుపోయినాడు చూడాలా. కంగారు పడకండి, స్నేహితుణ్ణి, శేఖర్ స్నేహితుణ్ణి. శేఖర్ మీకు బాగా తెలుసా? త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అతను ఎవరు చంపారు? వాళ్ళే. వాళ్ళే ఏంటి? ప్లీజ్ మీరు ఇక్కడే మాట్లాడదు, వాళ్ళ మనుషులు ఈ హోటల్లోనే ఉన్నారు. లేక వాళ్ళ మనిషేనా? ప్లీజ్. సరే, ఎక్కడ కలుసుకుందాం? రేపు ఉదయం 10 గంటలకి. హలో రీటా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. అలా బోట్లో కూర్చొని మాట్లాడుకుందాం. కమ్ ఆన్. థాంక్స్. మా ఇద్దరికి ఢిల్లీలోనే పరిచయం అయింది. అప్పుడు నేను గ్రాండ్ హోటల్లో డాన్స్ చేసేదాన్ని. ఢిల్లీ నుంచి ఇద్దరు కలిసి వచ్చారా? నేను నేను ఇక్కడ కాంట్రాక్ట్ మీద వచ్చాను. శేఖర్ని ఇక్కడ కలవడం ప్లెజెంట్ సర్ప్రైజ్. అతను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏమైనా చెప్పాడా? వజ్రాల గురించి చెప్పాడు, చాలా వరకు తెలుసుకున్నాడు. అదంతా మీకు చెప్పాలని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. గోపి, శేఖర్ నాశ చేసిన ఆ దుర్మార్గులు మీరు ఎలాగైనా పట్టుకు తీరాలి. వాళ్ళని ఉరికంలో ఎక్కించాలి. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు. చూడు, శేఖర్ ఏం తెలుసుకున్నాడో మనకి ఇప్పుడు కావాలి. నీతో ఏం చెప్పాడో అంతా నాతో చెప్పు. తప్పకుండా చెప్తాను గోపి. ఈ వజ్రాలన్నీ ఇక్కడికి వ్యాపారం కోసం తీసుకురావడం లేదు. ఇక్కడికి వచ్చిన ఇక్కడే మాయమైపోతున్నాయి. అసలు ఈ వజ్రాలన్నీ ఇక్కడికి ఎలా వస్తున్నాయి? ఎవరు తీసుకొస్తున్నారు? ట్రైన్లో పార్సిల్స్ గా వస్తున్నాయి. ఇవో ముఖ్యమైన మందులని వాటి మీద రాస్తున్నారట. ఈవేళ కూడా పార్సిల్స్ వస్తాయని చెప్పారు. ఏ అడ్రస్ వస్తున్నాయి? అది ఏదో ప్రాణేశ్వర్ అని. Oh, my God.
మీకు తెలుసా రీటా చచ్చిపోయిందట ఆహా అవును రాత్రింత రాలేది ఏదో మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో కాలక్షేపం చేశాను ఓహో పంపించారు అంటే ఇంకేమైనా ఉందా రేపు దయ్యాన్నే పంపించేటట్టున్నారు గురు వెంటనే పారిపోదాం ఇంకొక హోటల్కు నార్మయ్య మనం ఇక్కడికి వచ్చింది పారిపోవడానికి కాదు వాళ్ళని పరిగెత్తించడానికి లిలీ ఎస్ సార్ ప్రాణేశ్వరి అనే ఆవిడ ఎవరు ఎక్కడ ఉంటుంది వివరాలు వెంటనే కనుక్కో ఓకే సార్ కమాన్ టేక్ లిల్లీతో నేను కూడా పోనా ఏమీ అక్కర్లేదు నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండరమ్మా మళ్ళీ ఆ దొంగరాజు కేసు పామును పంపిస్తే తూర్పు తిరిగి దండం పెట్టు అంతేనా అలా అంటే ఎలాగండి ఆవిడ మా మేనమావ కూతురు ఇంటికి తీరికి రమ్మని పిలిచి అడ్రస్ చూడటం మర్చిపోయింది ఇప్పుడు ఎలా అంటే మీరు లత బావగారా అత్త కొడుకు బావయ్య కదండి మరి నెంబర్ 13 డాబా గార్డెన్స్ ఏమిటలా కంగారు పడుతున్నారు ఏం లేదండి తమరేమిటి ఇలా వచ్చేశారు ఏం చేను హోటల్లో మీరు కనిపించలేదు గుండె ఆగిపోయింది వెంటనే ఇలా వచ్చేసాను అందరమ్మాయిలతో ఇలాగే మాట్లాడతారా లేదు లత మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగాను అసలు దారి ఇప్పుడే తెలుసుకున్నాను కావలసిన మనిషిని కనుక్కున్నాను గోపి అవును లత ఇంత అందమైన ముఖంలో ఇన్ని కొత్త సంగతులు కనుక్కుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు సోకు దాచకూడదు పుల్లి చోట ఉన్న చోటు దాచలేదు సన్నదైక ఉన్న చోటు
సోపు దాచకొద్దు ఉల్లి కోక, అది ఉన్న చోటు దాచలేదు సందవైక, అది కట్టుకోక ముడి పెట్టుకోక, వెళ్ళలేదు అడిగేది ఇచ్చుకోక, ఉన్న సోపు దాచకొద్దు ఉల్లి కోక, అది ఉన్న చోటు దాచలేదు సన్నరైక. నా చూపుకు తెలుసు ఆ లోపలి సొగసు, నా మనసుకు తెలుసు నీ బాగని వయసు, కొండల నడుమ కోనొక తుది కోనకు నడుమ నే కోరిన తుది, మట్టు అవతల చెట్టు అడిగి తీస్తే అవుత చెట్టు, ఉన్న సోకు దాచకొద్దు ఉల్లి కోక, అది ఉన్న చోటు దాచలేదు సన్న రేఖ. రుసరుసలాడే చిన్నదాన అసలు విషయం దాచిన దాన, రుసరుసలాడే చిన్నదాన అసలు విషయం దాచిన దాన, కసగొట్టే రూపం కసి పట్టే కోపం, ముసిగొల్పే పాపం ఉడికిస్తే పాపం, కిక్కురు మనక పక్కకు వస్తే ఉక్కిరి దిక్కిరి చేసేస్తా, ఉన్న సొక్కు దాచుకోదు పుల్లి కోక, ఉన్న సొక్కు దాచలేదు సన్నరేఖ. చెరుపున పడితే నువ్వు చేపవు అయితే, నా చూపులతోనే నే గాదం వేస్తా, చకచకమంటే నన్ను చికమక పెడితే నీ పంతం పడతా, నీ తలుకే చూస్తా, కసు బుసు కాదన బు దెబ్బకు చిత్తు అమ్మడి సొత్తు, ఉన్న సొక్కు దాచుకోదు పుల్లి కోక, అది ఉన్న సొట్టు సన్న రేఖ, అది కట్టుకోక ముడి పెట్టుకోక, అడిగి దిగించుకోక, ఉన్న సొక్కు దాచుకోదు పుల్లి కోక, అది ఉన్న సొట్టు దాచలేదు సన్న రేఖ. గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా. ఓ, ఈ ఆహ్వానం నాకేనన్నమాట. నన్ను అర్థం చేసుకోండి. ఇంతకు ముందే అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. కమాన్. ఏమిటిది ఈ అమ్మాయి మన శత్రుకూటంలోని మనిషి? వాట్ డు యూ మీన్? ఎస్ మిస్టర్ రాజారావు, ఈ అమ్మాయి పేరు లత. ఎయిర్పోర్ట్లో నా దారికి అడ్డం వచ్చినప్పుడే అనుమానించాను. ఆ తర్వాత హోటల్లో అసిస్టెంట్ మేనేజర్గా ప్రత్యక్షమైంది. అక్కడ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడే నాకెందుకు చెప్పలేదు మిస్టర్ గోపి? రోజులైన ఆరోపణలు చేయటం నాకు అలవాట్లేదు. ఇప్పుడు తిరుగులేని సాక్ష్యం దొరికింది. ఈ అమ్మాయికి ఒకటి ఉత్తరాన్ని రహస్యంగా ఇచ్చి వెళ్ళాడు. చదవండి, మీకే తెలుస్తుంది. ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలా? నేను చాలా దురదృష్టవంతుని గోపి. ఈ అమ్మాయి నా చెల్లెలు, సొంత చెల్లెలు. నథింగ్ టు వరీ మిస్టర్ రాజారావు, షీ విల్ బి ఆల్ రైట్ బై టుమారో. థ్యాంక్ యూ డాక్టర్, రేపు కూడా వచ్చి చూడండి. అలాగే. జాగ్రత్తగా చూస్తుందమ్మా. అలాగే బాబు. ఏమిటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా గోపి? ఆ కిరాతకులు నా చెల్లెలు నాకు కాకుండా చేశారు. అంటే?
నేను ఏ విధంగానూ లొంగనని వాళ్ళకు బాగా తెలుసు. పైగా నా చేతిలో వాళ్ళకు రోజులు దగ్గర పడ్డాయని కూడా తెలుసు. అందుకే ఒకరోజు నా చెల్లెని హఠాత్తుగా ఎత్తుకుపోయి చిత్రవధ చేశారు. బ్రెయిన్ వాష్ చేసి ఆమె మనసు విరిచేశారు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలియదు. వాళ్ళందరూ దగ్గర వాళ్ళయ్యారు. ఈ సొంత అన్నయ్య పరమ శత్రువు అయ్యాడు. స్పెషలిస్ట్లు ఎవరికైనా చూపెట్టకపోయారా? అవన్నీ జరిగాయి గోపి. నయమవడానికి కొంత టైం పడుతుందంటున్నారు. అంతవరకు నేను ఈ నరకయాతను అనుభవించాల్సిందే. ఐఎమ్ సారీ రాజారావు గారు. మిస్టర్ గోపి, వాళ్ళిప్పుడు లతను ఉపయోగించుకుని నేను నాశనం చేద్దామని చూస్తున్నారు. లత వాళ్ల చేతిలో కీలుబొమ్మ, కానీ ఆమె ఎప్పుడు నా చెల్లెలే అని మాత్రం గుర్తుంచుకో. మీరంతగా చెప్పాలా? లతను నా ప్రాణాన్ని ప్రాణంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు రైట్. గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా. చెట్టి, ఆ హెల్త్ సెంటర్ ఎక్కడుందో మనం వెంటనే కనుక్కోవాలి. ఈ చుట్టుపక్క ఏరియాలో 5కి పైగా ఉన్నాయి హెల్త్ సెంటర్స్. అందులో మన సెంటర్ ఏదో కొని లతని అడగపోయావా? ఇట్స్ యూస్లెస్. ఇప్పుడు అమ్మాయి మాట్లాడే స్థితిలో లేదు. ఢిల్లీ వచ్చిందా? మార్నింగ్ అనగా పోయిందా తల్లి? ఇంతవరకు రాలేదా ఢిల్లీ? అదిగో బెల్లు కొడుతుంది పల్లి. రండి మహారాణి. తనను కలుసుకోవడానికి వెంటనే రమ్మంది లత. ఎందుకు? మరొక సెక్టర్కి మమ్మల్ని తీసుకుపోవడానికా? లత ఇప్పుడు ఎక్కడ ఉంది? లత వస్తేనే చూపిస్తా. లత, నన్ను ఎందుకు పిలిచావు? మనసు ఇచ్చినట్టున్న నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు? నేను నిన్ను మోసం చేశానా? వాడు నీకు ఆ ఉత్తరం ఇవ్వటం నేను చూశాను లత. నువ్వు వాళ్ళ మనిషి అని నాకు తెలుసు. వాళ్ళు నీ మనసు పూర్తిగా విరిచేశారని కూడా నాకు బాగా తెలుసు. ఈ కట్టుకు దేవ చెప్పారు? ఎవరో కాదు, మీ అన్నయ్య ఎస్పీ రాజారావు. వాడు నా అన్నయ్య కాదు, వాడు పరమ కిరాతకుడు, నీచుడు, నయవంచకుడు. పాఠాలు బాగా అప్పచెబుతున్నావు లత. నా మాట నమ్మండి, నాకెవరు పాఠాలు చెప్పడం లేదు, నా మనసు ఎవరు విరిచేయలేదు. ఓ మనిషి నా అన్నయ్య కాదు, నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడే కానీ నా అన్నయ్య అయితే. అన్నయ్య, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. తాగొచ్చావా? అంతేకాదు, నిన్ను చూపు చూద్దామని వచ్చాను. పుట్టిన చెల్లెల్ని సర్వనాశనం చేయాలని చూస్తాడా? చెప్పు గోపి, చెప్పు. లత, నీ వెనుక ఇంత కథ ఉందనుకోలేదు. నేను అపార్థం చేసుకున్నందుకు క్షమించు. ఇప్పుడు మీ సంతానం ఎక్కడున్నాడు? ఉండి కూడా లేని పడయ్యాడు. హలో, హలో, హలో. ఉజ్రాల గురించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సైంటిస్ట్ మీనా ఇండియాలో దిగా. ఈరోజు విశాఖపట్నం వస్తున్నా. అతను వీళ్ళు ఏదో బ్లాక్ తీసి తీసుకొస్తున్నట్టున్నావు అనమాట. అలాగా? అతను అక్కడే అరెస్ట్ చేయకపోయారా? అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు లేవు. పైగా అతను ఏమీ చెప్పటం, చాలా మంది మనిషి. అతను వాళ్ళ క్యాంప్ లో వెళ్ళడానికి వీలు. విశాఖపట్నం ఎలా వస్తున్నాడు? హౌరా మీద వస్తున్నాడు. అతను ఇక్కడ చేయలేదా? నేను అతను మాయించి హెలికాప్టర్ పంపిస్తున్నాను. ఓకే ఓకే సార్. Ah!
What is this? Outrageous. Absolute nonsense. Who is this horrible man? Train lo niki nanna amantham gettukochi sadu. Arrest this man. Asal nenu evaro meeku cheptanu. Prapanchaloniki ella vajralla gurinchi research jaripina scientist lo kella. Expert scientist ni. Gantaki 10000 rupayalu puchukuntanu. 10000 per hour. 10 gantala nunchi nanna kokka ni predi tipputunnaru. Koti rupayalu daava chestanu. I'll file a suit for one crore. Excuse me. Lawyer's help kavali. Venture, I want a lawyer, please. Intaku meeru train lo em pani meeda velutunnaru, ekkadiki velutunnaru? No, I can't tell you. నేనేసొచ్చి ఎవరికైనా చెప్పినా వెంటనే నేను అక్కడికి వెళ్ళకపోయినా ఆ భార్య పిల్లలు ఎవరూ బ్రతకరు అంటే ఇంకా చచ్చిపోతారు. మై డియర్ సార్, మీకు మీ భార్య బిడ్డలకు ఏ ఆపద రాకుండా మేము చూసుకుంటాం. తమ నాలుగు రోజుల పాటు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. మిస్టర్ రాజారావు, వీరిని మీకు అప్పచెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యూ కాంట్ మూవ్ ఫ్రమ్ హియర్. రామా రామా, ఈ సైంటిస్ట్ ఎక్కడ దొరికారు చింతపండు బుట్టలాగా? గురు, గదిలో కూర్చోబెట్టి నాలుగు పాటే సరి, టీకా తాత్పర్యాలతో సహా పాడతాడు పద్యం. రోజులు మారాయి నాయన. పైగా మన రాజారావు చాలా స్ట్రిక్ట్, అలాంటి పనులు చేయండి. హలో, నేను సార్ క్లినిక్ మాట్లాడుతున్నాను. ఏంటి విశేషం? చేరవలసిన చోటుకే చేరాను. హెల్త్ సెంటర్ కేగా? అవును సార్, ఈ హెల్త్ సెంటర్ ప్రొప్రైటర్ పేరు రాణేశ్వరి. గోపి హెల్త్ సెంటర్ వెళ్ళకుండా చేయటం నీ చేతుల్లో ఉంది. కాపీ
ఒక ఆడపిల్ల చేతిలో తన్నులు తినడానికి ఏమే పేషెంట్ అని చెప్పి ఈ హెల్త్ సెంటర్ లో చేరి మా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? చెప్పినంత గుర్తుందిగా. ఇక్కడ కదరా నాయన, లోపలికి చేయాలి. పదా. ఓకే ఓకే. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా మీరు? అదేంటండి, మీరు కాకినాడగా? కాకినాడ కాదు, విజయవాడ. కరెక్ట్, విజయవాడ గాంధీనగర్ సెంటర్ లో మనం కలుసుకుంటుండేవాళ్ళం కదూ, గుర్తులేదా? కలుసుకునేవాడవా? అవునండి, ప్రతిరోజు నేను విషయాలు అలా వెళ్తుండేవాడిని. మీరు ఎలా వస్తుండేవాళ్ళు? ఇప్పటికైనా గుర్తొచ్చానా? కొంచెం కొంచెం. అమ్మయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిజంగా నిన్ను చూస్తుంటే విజయవాడ నడు రోడ్డు మీద నుంచున్నట్టు ఉందనుకో అన్నట్టు. మీ పేరు సుజాత కాదు? కాదు, సుందరి. కరెక్ట్, నేను చెప్పలేదురా. సుందరి, సుందరి అంటే ఈవిడే. నమస్తే. సుందరి అంటే మామూలుగా పేరుకి సుందరం అనుకున్నావురా? మిస్ ఇండియా రావాల్సిన అందం కదూ. ఎంతకి ఏ పని మీద వచ్చారు? వేరే పనే ఉంది, ముఖ్యంగా నీకోసమే అనుకో. కానీ 10 సంవత్సరాలుగా మా వాడికి పిచ్చి పట్టింది. రాత్రిలు పందిలాగా మూలుగుతాడు, పగల పంది కుక్కులాగా అరుస్తూ తిరుగుతాడు. అరే, ఇప్పుడు బాగానే ఉన్నారే. అప్పుడప్పుడు అలా చెక్కిన మొమరా కూడా ఉంటాడు. ఓహో, అలాగా. అయితే మీరు ముందు మేడంని కలుసుకోండి. అన్ని విషయాలు కనుక్కొని ఆవిడ ఏ పిచ్చో నిర్ణయిస్తారు. అదే మేడం గది. మీరు ముందు వెళ్ళండి, నేను ఫోన్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పదరా, అటు అటు. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ టేక్ ఏ సీట్. నా పేరు గోపి, ఇతను నా ఫ్రెండ్ చిట్టి. వెరీ గ్లాడ్ టు మీట్ యు. ఐ యామ్ బ్యాక్ అట్ ప్రామిస్ సర్. ప్రామిస్ ఇదేనండి మీకు వచ్చిన జబ్బు. ఈ మధ్య వీడి భార్య విడాకులు ఇచ్చి సర్కస్ కంపెనీలో జరిపోయింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఆవిడ కనిపిస్తే చాలు, ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి అంటూ వెంటబడుతున్నాడు. మీరు ఎంత చిచ్చిపోయారో. మూడు పిల్లనే భయం కూడా లేకుండా మా ఇంటే కూర్చుంటావా? ఇదండి వీడి వరుస. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వీడి జబ్బు మీరు నయం చేయాలి. మొత్తం పోయారా? నేను చూస్తానుగా. మీరు ఆదిపరకండి, ఇతను మా కూడా ఉంటారా, అలాంటి మీరు కూడా ఉంటారు. జయ 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 మహారాజా, స్వాగతం సుస్వాగతం. దోషీలు ఆపండి ఆపండి. మహారాజా మహారాజా, ఎవరో యుద్ధంలో మరణించినట్టున్నారు. ఓ మై గాడ్, పూర్ లిటిల్ చైల్డ్. ఏమైందండి? ఏం చెప్పమంటారు? ఈ ముఖ మతి చెల్లించిన పేషెంట్ మేమెంతగానో రక్షించాలని చూశాం, కానీ ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా మా దురదృష్టం. ఏం మీకు తెలుసు? తెలియదు.
క్యారియన్ రండి వెళ్దాం. అది ప్రాణేశ్వరి గారు కోపి ప్రాణహత్యేసి రాక్షసి దయ్యం పిచ్చాచి అన్యాయంగా నా నిల్లిని పొట్టకు పెట్టుకుంది. అరే మీరు ఈ రూమ్ లోనే ఉన్నారు. ఏమైంది నీ మొహం ఏంది కొబ్బరి బాండం? ప్రాణేశ్వరి ఎందెందు వెతకిందేవు గుండు బాడీ గుండు తుపాకి గుండు. ఏం లేదు మేడం, ద్రోహం చేసిన ప్రాణేశ్వరి గుర్తుకొచ్చింది, కొంచెం పిచ్చి ముదిరింది అంతే. ఓ డోంట్ వెరీ, అవన్నీ మేము ఏం చేస్తాం. ఎస్ మేడం, ఈ పేషెంట్ ని తీసుకెళ్లి సీఎం బతి చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే మేడం. మేడం స్టీమ్ బాత్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, మేము కూడా తీసుకోవచ్చా? తప్పకుండా, స్టీమ్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీరిని కూడా తీసుకెళ్ళి. కమిన్. మీరంతా బయటకు వెళ్ళండి. ఇలా కూర్చోండి. ఏమండి మీరు అటు కూర్చోండి, రండి. మీరు పండి, మేము ఆడతాం స్నానం. నీ మొహం జరిగింది, నన్నే తప్పాలి చూసావా? నేనేముండా నేనేముండా అని వచ్చిన యమధర్మరాజుని ఎదిరించి వచ్చానే.